ఎస్, స్టార్ హీరోలకు ఫేవరెట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. అలాంటి జానీ మాస్టర్ మీద ఈ మధ్య రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఈ ఆరోపణల వెనక కావాలని ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? అసలు జానీ మాస్టర్ కష్టపడి పైకి వచ్చిన ఆయన మీద ఈ రకమైన అపవాదులు రావడానికి గల కారణం ఏంటి? సో వీటి మీద ఆయన రెస్పాన్స్ ఏంటి అనేది మాస్టర్తో అడిగి తెలుసుకున్నాం. మాస్టర్, మీ సాంగ్ చేశారంటే ఖచ్చితంగా సూపర్ హిట్, దాని గురించి అందరం మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ సడన్గా ఈ మధ్య అంటే మీరు కావాలని చెప్పి మీరు ఆ పదవిలో మిమ్మల్ని కూర్చోబెట్టారు. సో అలాంటి పదవిలోకి వచ్చిన తర్వాత మీ మీద ఆరోపణలు రావడం జరిగింది. సో అంటే ఈ ఓవరాల్గా ఈ గత 6 నెలల నుంచి అసోసియేషన్ పరంగా ఏంటంటే మీకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, మీరు ఎలా అధిగమిస్తూ వస్తారు? సార్, ఈ యూనియన్లో ప్రెసిడెంట్గా నేను అయినప్పటి నుంచి బేసిక్లీ ఏంటంటే ఇక్కడ అంటే సిస్టమ్ అనేది చెడిపోయింది, ఏం లేదు. అంటే ఎవరి పార్టీకి వాళ్ళు ఇష్టానుసారం అయిపోయిందనమాట. సో ఆ చిన్న కరెక్షన్ చేసే దాంట్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్, అంతే, ఇంకా వేరే ఏం లేదు. యూనియన్ రూల్స్కి సంబంధించిన ఏదైతే ఉందో ఆ రూల్స్ని ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఆ సెట్ చేసే క్రమంలో నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో అలాగనే ఈ ఎవరైతే ఇప్పుడు నా మీద ఆరోపణ చేశారో అదంతా ఫేక్ అనమాట. సో అంటే ఆ వీడియోలో ఉన్నాయన్నీ ఏది నిజాలు కాదు. సో దాని గురించి నేను ఇది పెట్టాల్సి వచ్చింది. మా యూనియన్లో ఏంటంటే చాలామంది నన్ను ఒక ప్రెసిడెంట్గా నన్ను గెలిపించుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే హెల్త్ ఇన్ మా జానీ మాస్టర్ వస్తే కొంచెం మంచి పలుకుబడి ఉంది. సో ఆ ద్వారా అందరికీ అడిగి మాకు ల్యాండ్ తెచ్చిస్తారు, అలానే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారు. ఎవరి దగ్గర ప్రాబ్లం ఉంది సడన్లీ రాత్రి ఫోన్ చేసినా కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా సహాయానికి ఇంటికి వెళ్తే ఉత్త చేతులతో పంపారు. మాస్టర్ అయితే బాగుంటుందని చెప్పి నన్ను ఎంచుకోవడం జరిగింది డ్యాన్సర్స్ అందరు కూడా. సో అలాంటి క్రమంలో నేను ఇవన్నీ సెట్ చేసుకుంటూ ల్యాండ్ గురించి మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నా. సో ఆ వెళ్ళే క్రమంలో తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు యూనియన్ రూల్స్ ఏదైతే ఉందో ఆ రూల్స్ ప్రకారంగా మేము ఒక ఫైన్ వేస్తాం. అందరు జనరల్ బాడీ మీటింగ్లో కానీ కమిటీలో చేసేస్తారు. బస్ జీబీ దగ్గర అవసరం లేదు, తప్పు చేస్తే ఎక్కువ పెద్దది ఏదైతే జీబీలో పెడతారు. సో అలాంటి చిన్న ఏదైతే ఆరోపణ ఏదైతే తిట్టారో ఇంకేదైనా చేశారో దానికి యూనియన్ నుంచి ఆఫీస్ బ్యూరోస్ అందరూ కూర్చొని ఫలానా ఫైన్ ఏదైతే మినిస్ బుక్లో ఉందో బైలాలో ఉందో ఫైన్ చేసేసారో ఆయన కూడా వచ్చారు, ఒప్పుకున్నారు, వెళ్ళిపోమని చెప్పాం. వెళ్ళిపోయిన తర్వాత ఆయన బేసిక్గా అందరూ ఏం చేస్తారనంటే డబ్బులు కట్టేసుకొని వెళ్ళిపోతారు, పనులకు వెళ్ళిపోతారు, మేము తప్పు చేసాం కదా అని చెప్పి. కానీ ఈయన ఏంటంటే నేను చెయ్యను, నేను డబ్బులు కట్టాను అని చెప్పి. గతంలో కూడా ఈయన చాలామందికి చాలా ఫైన్స్ కట్టించారు, చాలామంది కార్డులు తీసేశారు. సో ఇవన్నీ కూడా జరిగినాయి కానీ ఎవరు మాట్లాడేవాళ్ళు రాలా. సో ఇప్పుడు నేనేంటంటే అన్ని తప్పులు తీసి నేను ఎతికి చూపిస్తుంది అందరు, మీరు ఇది తప్పు చేశారు, మీరు ల్యాండ్లో ఇది తప్పు చేశారు, మీరు యూనియన్లో ఎంత తిన్నారు, డ్యాన్సర్స్ దగ్గర ఈయన ఇంతకుముందు క్యాషియర్గా ఉన్నప్పుడు ఏం చేసేవారు అంటే ఇప్పుడు కొత్త టీఆర్ గర్ల్స్ ఉంటారనమాట, వాళ్ళు మొత్తం కట్టారు డబ్బులు, ఒక 5,000 కట్టి ఫుల్ ఫిల్ కార్డ్ అవ్వడానికి ఒక 10,000 వస్తే 2,000 అలా కట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మన ఫుల్ ఫిల్ అవుతుంది అనమాట. సో ఆ క్రమంలో అమ్మాయిల దగ్గర ఏం చేస్తారంటే 5 రిసిప్ట్స్, అంటే 5 సాంగ్ అంటే ఒక సాంగ్ ఇమీడియట్లీ ఇస్తే 1,000 రూపాయలు కట్ చేసిస్తారు. బట్ అలా కాకుండా 5 సాంగ్కి రిసిప్ట్స్ అన్నీ ఆపి 5 సాంగ్కి 1 రిసిప్ట్ చేస్తారు, మిగతా ఈ 4,000 అడిపోయినా తెలియదు. సో ఈ విధంగా పాపం ఆడపిల్ల, అంటే ఆడపిల్లలు నాకు చెప్పారు కాబట్టి చెప్తున్నా, నేను ఎక్కిన తర్వాత మా దగ్గర ఇంత తినేశారు, మాకు రిసిప్ట్స్ ఇవ్వలేదు, మాకు ఓన్లీ 5 సాంగ్లు చేస్తే 1 రిసిప్ట్ 1,000 రూపాయలు రిసిప్ట్ ఇచ్చారు, మిగతాది అంటే ఇస్తా అన్నారు, దాని తర్వాత మళ్ళీ అడిగితే ఇచ్చేసామన్నారు. సో అని పాపం ఆడపిల్లలు అందరూ వచ్చి నా దగ్గర బాధపడుతుంటే ఇవన్నీ కూడా బయటికి తీసి మాట్లాడటం వల్ల ఇవన్నీ జరిగినాయి. అసోసియేషను మిగతా యూనియన్స్తో పోల్చుకుంటే మీది చాలా కొంచెం ముందే ఉంది. మీరు ఒక బిల్డింగ్ కట్టుకున్నారు, ఈ కార్డు పొందితే కనుక చాలా వసతులు ఉన్నాయి, మంచి ఇన్సూరెన్స్ వస్తుంది. సో దీనివల్ల కూడా ఈ కార్డు కోసం ప్రయత్నాలు మీరు ఇందాక అన్నారు ప్రెస్ మీట్లో కూడా చాలామంది రికమెండేషన్లు చేస్తున్న పరిస్థితి అని చెప్పేసి, అంటే ఈ టాలెంట్ లోపం ఉన్నా సరే మీరు కార్డులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఒక ఈ రిమార్క్ అనేది ఉంది అప్పుడు ఎలా దీని గురించి అట్లా? సార్, ఇప్పుడు రిమార్క్ అనేది ఉండదు సార్, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే టాలెంట్ పర్సెంట్ లేని వాళ్ళు ఒక మేమేం చేస్తామనంటే ఒక క్యాంపెయిన్ పెడతాం, ఒక క్యాంపెయిన్ పెట్టి ఒక క్లాస్ పెడతాం. క్లాస్ పెట్టి తనకి ఏం చేయాలో, ఇప్పుడు రికమెండేషన్ ఇచ్చేశారు కదా అని చెప్పి ఇచ్చేసి వాడిని వదిలేం అలానే. మేము ఏం చేస్తామంటే తన్ని తీసుకొని వచ్చి ఒక షెడ్ ఒక డ్యాన్స్ క్యాంపెయిన్ అని చెప్పి పెట్టి పెద్ద పెద్ద మాస్టర్స్ కానీ మిగతా మాస్టర్స్ కానీ అతను నేర్పిస్తారు. ఒక 3 నెలలు ట్రైనింగ్ ఉంటుంది, కెమెరా ఏంటి, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ చేయాలి, డ్యాన్స్ ఏంటి, ఎలా డ్యాన్స్ ఆడకూడదు. సో ఈ విధంగా అన్నీ కలుపుకొని ఒక ఒక ఎంతమంది ఇస్తారు కార్డులో, ఎంతమంది వీక్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక క్లాస్ జరుగుతుంది. క్లాస్ జరిగి వాళ్ళు పర్ఫెక్ట్ అయిన తర్వాత పంపిస్తాం.
ఒకటి మీరు పాలిటిక్స్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయటం, సో ఇదంతా కూడా మీరు చూస్తూనే ఉన్నాం. అంటే ఇది కూడా మీ మీద ఆరోపణలు చేయడానికి, దీన్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు, ఏదైతే మీరు రేవ్ పార్టీ అనే విషయంలో ఖచ్చితంగా ఎవరో ఫేస్ని మీ ఫేస్లోకి ఆపాదించి చేయడం జరిగింది. అంటే ఒక నెగిటివిటీ అనేది మీ మీద పెరిగిందని చెప్పేసి అనిపిస్తుందా పాలిటిక్స్లోకి వచ్చాక? 100% నా అది నెగిటివిటీ అనేది ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నాకు, నేను ఆలోచిస్తున్నాను, మేబీ ఉండొచ్చు సార్. అంటే దాన్ని ప్రాపర్గా నేను ఖచ్చితంగా చెప్పలేను, లేదని చెప్పలేను. ఓకే, అది చూసే వాళ్ళని మైండ్స్ పెట్టి, అంటే చూసే విధానాన్ని బట్టి సార్. మంచి చూస్తే మంచి కనబడతా, చెడు చూస్తే చెడు కనబడతా. సో ఇవన్నీ కూడా సార్, ఇప్పుడు నేను ఒక మాట, అంటే అందరికి ఒకటే మాట చెప్తాను సార్, నేను కంపులో నిలబడి నా కంపు కొడుతుంది అంటే కరెక్ట్ కాదు సార్. అంటే ఇప్పుడు మనం ఒక చెత్తలో నిలబడ్డాం అనుకుంటే వాసన వస్తుంది సార్, మనకు కావాలని నిలబడ్డాం అక్కడ. సో అలా అనకూడదు అనేది. సో యూనియన్ను, ఈ మన ఇది, ఈ లీడర్షిప్స్ ఇవన్నీ కూడా సార్ కొంచెం ఇబ్బందే. తెలిసే వచ్చాం అన్నీ ఏది తట్టుకుంటాము, 10 మంది బాగుండాలని అంటే మనం లీడర్షిప్ తీసుకుంటున్నామని అంటే అన్నీ పడాలి. సో అది నేను దీవెనలాగానే తీసుకుని ముందుకెళ్తున్నాను సార్. అంతే, అంటే దీనివల్ల ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చే వాటిని కూడా ప్రిపేర్ అయ్యే ఉన్నారా ఈ నెగిటివిటీకి ఎట్లా? 100% సార్, నా మీద ఏం ఆరోపణ వచ్చినా కూడా ఖచ్చితంగా నేను దాన్ని దాని ఏమంటారు, ఇట్లానే మీడియా ద్వారా కావచ్చు లేదంటే నా సొంతంగా వీడియోస్ కావచ్చు పెట్టి నేను దాన్ని ఖండిస్తాను. ఎందుకంటే మ్యాక్స్ నాకు తెలిసి ఏ రోజు నేను తప్పులేను. సో నేను 10 మంది బాగుండాలని కోరుకున్నాను, కానీ ఈరోజు వరకు ఒకరు డబ్బులు తింటాం కానీ లేదనంటే వాడిని తొక్కి వెళ్ళటం కానీ అలాంటి ఏమి ఉండదు. లాస్ట్కి ఒక మనిషి నాతో బాగుపడతాడు అని అంటే నేను ఆ ప్లేస్లో నాకు వచ్చేదాన్ని కూడా వదిలేసి నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు దేవుడు ఇస్తాడు, ఏం పర్లేదు, నో ప్రాబ్లం. నాకు పైన దేవుడు ఉన్నాడు, మనం మంచి చూసుకుంటారు, మీరంతా బ్లెస్సింగ్స్ ఉన్నాయి, నాకు ఎక్కడ పోవు. సో నేను ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. అంటే ఈ అసోసియేషన్కి సంబంధించి చరణ్ గారు కానీ ఉపాసన గారు కానీ చాలా సపోర్టివ్గా ఉన్నారని చెప్పేసి కూడా అంటున్నారు. సో ఏంటంటే ఏ విధంగా వాళ్ళ సపోర్ట్ సార్? చరణ్ అన్న, ఉపాసన వదిన అండ్ స్వామి గారు అని చెప్పి మన ఆయన పిఏ గారు ఉన్నారు, పర్సనల్గా ఉంటారు. సో వాళ్ళ ద్వారా మేము యూనియన్కి హెల్త్ ఇన్సూరెన్స్ అడగడం జరిగింది. సో చరణ్ అన్న కూడా నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కమిటీల నుంచి నేను ఫోన్ చేసి మాట్లాడాను ఆ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అని డిసైడ్ అయినప్పుడు. సో వెంటనే చరణ్ అన్న స్పందించారు, మన ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. సో స్పందించి నేను వచ్చి మాట్లాడతాను, 500 మంది కుటుంబాలు కదా, ఖచ్చితంగా నేను దగ్గరుండి ఉపాసన గారితో మాట్లాడి నేను చేపిస్తాను. సో మీ యూనియన్లో కూడా ఎంతమంది ఉన్నారు, ఏంటి, దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే మీకు ఉపయోగపడుతుంది, ఓన్లీ అపోలోనేనా లేదనంటే వేరేదా. సో అంటే అన్ని ప్లేసెస్లో అపోలో ఉండదు కాబట్టి, సో అన్నీ కలిపి అన్ని హాస్పిటల్స్కి వచ్చేలాగా ఎలా చేద్దాం, ఇవన్నీ కూడా వచ్చి మాట్లాడదామని చెప్పారు. మొన్నే స్వామి గారు నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి మాస్టర్ ఒక 2 డేస్ నాకు ఇవ్వండి, నేను వచ్చి కలుస్తాను. యాక్చువల్ బేసిక్ మండే ఈరోజు వస్తాము, ప్రసాద్ గారు అని వస్తారు, మీ యూనియన్ డీటెయిల్స్ తీసుకుని వెళ్తారు, దాని తర్వాత ఉపాసన వదిన, అదే ఉపాసన మేడం దాన్ని మొత్తం క్లియర్ చేసి ఎంతవరకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏది ఇస్తే బాగుంటుందని చెప్పి ఫైనల్ చేస్తా అన్నారని చెప్పారు. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇది జానీ మాస్టర్ చెప్తేనండి, అసోసియేషన్కి సంబంధించి రామ్ చరణ్ ఉపాసన సపోర్టివ్గా ఉన్నారు, అలాగే ఈ తన మీద వచ్చే ఆరోపణలు కూడా వ్యక్తిగతంగా ఏవైతే వస్తున్నాయో వాటన్నింటిని కూడా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను, ఫ్యూచర్లో కూడా తను ప్రిపేర్ అయి ఉన్నానని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో సుజన్, ఏబిఎన్.